Namaskar. Welcome to the entertainment channel. Today I'm going to introduce a recipe, roti with alu palak. Before starting this, I request all the viewers, subscribers, please tell to your people, relatives and friends to subscribe my entertainment channel. Hi, welcome to entertainment channel kitchen. Ee roju manam alu palak chestamu. వాటికి ఏం కావాలి? ఫస్ట్ ఆలుని బాయిల్ చేద్దాము. బాయిల్ చేయడానికి కుక్కర్లో ఒక మన క్వాంటిటీని బట్టి ఒక 4 ఆలూలు పెట్టుకుందాము. ఈరోజు నేను తీసుకున్న పాలకూరకి సంబంధించి బాయిల్ చేయడానికి స్టవ్ మీద పెట్టాను. ఇంకో పక్కన మనం ప్లేట్లో పిండి కలుపుకుంటే కాసేపు పిండి నానుతుంది కదా, అందుకని మనం ఏం చేయాలి అప్పుడు ఒక ప్లేట్లోకి మన ఇద్దరు మనుషులకి నేను ఎంత ఉంటుంది అనేది అందాజుగా వేసి చేస్తున్నాను. దాంట్లో లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని కొంచెం నీళ్లు కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోయొద్దు, కొంచెం నీళ్లు పోసుకుని బాగా అంత తడి అయ్యేటట్టుగా ఇది చేయాలి. చేయటం వల్ల ఏమవుతుందంటే పిండి అంత ఇదయ్యి ఒక బ్రెడ్ పొడి లాగా అట్లా వస్తుంది. ఆ వచ్చాక ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకుని చక్కగా కలుపుకోవాలి. ఈ పిండి కలపటంలోనే మన పుల్కాలు అంత సాఫ్ట్గా వస్తాయి, ఎంత బాగా పొంగుతాయి అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. పిండి కలిపేటప్పుడు తొందర పడకూడదు, కాస్త ఆరామ్గా ప్రశాంతంగా కలపాలి. ఎంత నీళ్లు కావాలో చూసుకుంటూ కలపండి, ప్రాబ్లం లేదు. ఎలా ఉండాలంటే ఆ ప్లేట్ స్టార్ట్ చేసే ముందు ఎంత క్లీన్గా ఉందో కలిపాక కూడా అంత క్లీన్ అవ్వాలి ఆ ప్లేట్. అప్పుడే మీ పుల్కా అనేది చాలా బాగా వస్తుంది. దాన్ని ఎంత మర్దన చెయ్యాలి ప్లేట్ చూడండి, ఎంత నీట్గా అవుతుందో అలా అవ్వాలి. దీంట్లో నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేయాలి చూస్తున్నారు కదా మీరు. ఒక్క ఉప్పు ప్లస్ వాటర్, వాటర్ కూడా నార్మల్ వాటర్. ఇక్కడ కుక్కర్ చూడండి, విజిల్స్ వస్తున్నాయి నెమ్మదిగా. ఇక్కడ పిండి కలుపుతున్నా, పిండి ఎంత చక్కగా చేస్తే అది. ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేశాను, వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుతున్నా. పిండి ఎంత అంటే ఈ మన అరచేతిని ఇలా రుద్దుతూ ఉంటే అది వెళ్ళాలి. ఇప్పుడు నేను చూపెడుతున్నా చూడండి, అరచేతి ఎంత బాగా రుద్దుతున్నామో అలా వెళ్ళాలి. వెడితేనే అట్లా వస్తుంది. వచ్చాక దాన్ని ఎంత మర్దన చేస్తే అంత బాగుంటుంది. ప్లేట్ చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఇప్పుడు పైన లైట్గా కొంచెం నీళ్లు రాసి, ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉంటుంది, అప్పుడు దాని మీద కవర్ చేసేసండి. అది క్లాత్ అవ్వచ్చు లేకపోతే ఒక ఏదైనా ఒక దాంట్లో చేయండి. ఇప్పుడు మన ఆలు పాలక్ కదా, ఆలు ఉడికిస్తున్నాం, ఓ పక్కన పుల్కాకి రెడీ చేశాము, ఇదో విజిల్స్ వస్తున్నాం. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? పాలకూర తీసుకోవాలి. పాలకూర ఏం చేయాలి? ఆ చివరి స్టెమ్స్ నేను ముదురుగా ఉన్నాయని కొంచెం తీసేసాను. ఒక చక్కగా పైన ఉన్నవన్నీ ఒక ఫ్రెష్గా ఇది చేశాను, కడిగాను, కడిగి అంతా ఒక పక్కన పెట్టాను. అప్పుడు మనం ఒక పక్కన స్టవ్ మీద కూడా నీళ్లు పెట్టుకుంటూ ఉండాలి. అదిగో స్టవ్ మీద నీళ్లు కూడా పెట్టాను. ఆ నీళ్లు కాస్త కాస్త కాదు, ఇంకా బాయిలింగ్ పాయింట్ కూడా రావచ్చు. వచ్చాక ఆ బాయిలింగ్ పాయింట్కి వస్తున్నాయి చూడండి నీళ్లు. ఆ బాయిలింగ్ పాయింట్కి వచ్చాక చూడాలి, ఈ పక్కన కుక్కర్ విజిల్స్ చక్కచక్క వచ్చేస్తున్నాయి విజిల్స్. ఇప్పుడు పాలకూర వేస్తున్నా అక్కడ చూడండి పాలకూర. అది అలా చివరి స్టెమ్స్ ఉండకూడదు. ఆ స్టెమ్స్ ఉంటే ఏమవుతుందంటే మీకు అది గ్రైండర్ చేసిన చుట్టుకుంటున్నట్టుగా ఉంటుంది. అందుకని ఆ స్టెమ్స్ తీసేయాలి. చివరి స్టెమ్ తీసేసి పైన ఆకు మాత్రం ఉంటుంది చూడాలి, లేదా చుట్టుకుపోతూ ఉంటుంది. మనం మిక్సీ చేసినప్పుడు ఎక్కువసేపు ఇది ఉండకూడదు, జస్ట్ 4 to 5 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్ తీసేసి వెంటనే దాన్ని చల్లటి నీళ్లు పక్కన పెట్టుకున్నాం. మరీ చల్లగా అక్కర్లా, నార్మల్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. మనం వేసి దాంట్లో వేసేస్తున్నా చూడండి, ఇది అదిగో వేస్తున్నాను చూడండి ఎలా వేస్తున్నాను. పక్కనే పెట్టుకుని వేస్తున్నాను డైరెక్ట్ దీంట్లో. అప్పుడు ఏమవుతుందంటే అది కలర్ కూడా మారదు, ప్లస్ మనకి ఎక్కువ కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది చెన్నీళ్ళలో వేయగానే. నేనైతే ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేయలేదు, కావాలంటే మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ నార్మల్ వాటర్లో వేసాను, అదిగో వేసాను. ఇప్పుడు వేసి ఒక పక్కన పెట్టేదాన్ని. ఇప్పుడు ఈ నీళ్ళని వాడద్దు, ఈ నీళ్ళు చక్కగా తీసేసేయండి. తీసేసి పారపోసేసేయండి. ఆ సింక్లో నేను ఎందుకు పారిపోసానంటే ఆ డ్రైన్ అనేది నీట్గా అవుతుందని చెప్పేసి దాంట్లోనే పోసేసా వెంటనే. ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి? నెక్స్ట్ దాంట్లో ఉల్లిపాయలు కావాలి కూరకి, అందుకు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేనైతే దీంట్లో గార్లిక్ వాడలేదు, అది మీరు కావాలి అనుకుంటే అది కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. అదిగో ఉల్లిపాయలు తీసేసి రెండు వైపులా క్లీన్గా చేసి కట్ చేస్తా. అది ఉల్లిపాయలు దీంట్లో కూడా నేనేమో తొందరగా అవ్వాలని చెప్పేసి సన్నగా కట్ చేశాను, లేదా మీకు కావాలంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఫాస్ట్ అవ్వాలని ఈరోజు నేను సన్నగా కట్ చేశాను.
ఎక్కువ ఉల్లిపాయలు వేసినా తీపి వచ్చేస్తుంది కూర, అందుకని ఎక్కువ వేయకండి. నేనైతే రెండు వేసాను, మ్యాక్సిమం ఇంకా కొంచెం క్వాంటిటీ పెంచేటట్టు ఇంకొకటి వేయండి చాలు, మూడు. చూస్తున్నారు కదా, పొడుగ్గా కూడా చేయొచ్చు. ఇంకో నేను ఇప్పుడు సన్నగా ఇలా చేశాను. నెక్స్ట్ ఒకటి రెండు గ్రీన్ చిల్లీస్ మనం పచ్చిమిరపకాయలు ఈ దీంతో పాటు గ్రైండర్ చేయాలి, అందుకని కొంచెం నేను ఒక తొడిమలు తీసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా, ఒక చిల్లులు గిన్నెలో వేసేసుకుంటున్నా. ఎందుకంటే చిల్లులు గిన్నెలో వేసేస్తే నీరంతా కిందకెడిపోతుంది కదా, ఈ పాలకూరే ఉంటుంది, లేదా దాంట్లోంచే తీస్తే ఇంకా పలచగా అయిపోతుంది. అందుకని దాన్ని ఒక చిల్లు గిన్నెలో పెట్టామంటే అది కిందకెడుతుంది. వెళ్ళింది, ఇగో మిక్సీలో పెడుతున్నా చూడండి. మొత్తం కొంచెం కొత్తిమీర వేయండి, ఓ రెండు పచ్చిమిరపకాయలు, రెండు కానీ మూడు కానీ, కొంచెం కారం ఎక్కువగా ఉన్నవైతే రెండే చాలు. ఒక చిన్న అల్లం ముక్క, వేసి గ్రైండర్ చేసేయండి. మెత్తగా ఉండాలి, దీంట్లో నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇగో కుక్కర్ అయిపోయింది, కుక్కర్ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు తీసా దానిది, ఇంతకు ఇది అయిపోయింది, మూత తీస్తున్నా. మూత తీసాను, మొత్తం ఆలూలన్నీ తీసి పక్కన పెడుతుంది. నేను గట్టి మీద పెడుతున్నాను కదా అలా అని కాదు, మా గట్టి ఎప్పుడు నీట్గా ఉంటుంది అప్పటికప్పుడు, అందుకే అది గట్టి మీద పెడుతున్నాను. మీకు అలా లేకపోతే మీరు ప్లేట్లో పెట్టుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. గట్టి మీద పెడుతున్నారు అట్లా ఏమనుకోకర్లా. ఇక్కడ ఇప్పుడు ప్యాన్ తీసుకుని నూనె వేస్తున్నాను. నేను వాడే నూనె వేరుశనగ నూనె వాడుతున్నాను. నేను దాంట్లో కొంచెం ఎండుమిరపకాయలు, ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేయాలి. మీరు ఈ పాలకూరకి సంబంధించిన ఎప్పుడు చేస్తున్నా జీలకర్ర కాంబినేషన్ చాలా బాగుంటుంది. వేగుతుంది, వేగాక కొంచెం ఇది ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాలి, కొంచెం అట్లా కలిపాక మీరు కొంచెం ఉప్పు వేయండి దాంట్లోనే. ఉప్పు వేస్తే తొందరగా మెత్తపడతాం, అది వేగుతూ ఉంటుంది కదా. ఈ లోపల మనం ఆలూని ఏం చేద్దాము, క్యూబ్గా కట్ చేసుకోండి. నేను మీడియంగా కొంచెం పెద్ద ముక్కలుగా చేశాను, మీరు ఎలా కావాలో కొంచెం చిన్నవి కావాలంటే చిన్నవి చేయొచ్చు. ఇవి ఎందుకంటే ఆల్రెడీ బాయిల్డ్ కదా, ఇంకా పేస్ట్ అయిపోతాయి. అందుకని పెద్ద ముక్కలు అనుకోండి, కాస్త ముక్కగా కనబడుతుంది. అందుకని నేను కొంచెం పెద్ద ముక్కలుగానే వేశాను. కావాలంటే కొంచెము చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు, చూసుకోండి అది ఎలా కావాలి అంటే. మరి ఇది అయిపోతుంది, పేస్ట్ అయిపోతుంది ముక్కలు. ఆల్రెడీ ప్లేట్లో చూడండి కొంచెం అలా అయిపోయినట్టు కనబట్టల్లా, అందుకని కొంచెం పెద్ద ముక్కలుగానే చేసుకోండి. చేసుకుని చక్కగా కలపండి గరిటితో, స్మూత్గా నెమ్మదిగా కలపండి. అది వేగుతూ ఉంటుంది కాస్త, మళ్ళీ పిండిని ఏం చేయాలి మనం కాస్త మర్దం చేయండి. ఎందుకంటే మనం ఉండలు చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. మనం ఎంత ఫాస్ట్గా చేయగలుగుతామా ఒక 15 మినిట్స్లో 20 మినిట్స్లో అనేది మెయిన్ మనకి టైం ఇక్కడ. అందుకని దాన్ని రౌండ్స్ అది వేగే లోపల మనం ఏం చేయొచ్చు, ఇక్కడ బాల్స్ రెడీ చేసేసుకోవచ్చు. అదిగో బాల్స్ చేస్తున్నా చూడండి, పిండి చూడండి ఎంత మెత్తగా కనబడుతుంది, చూస్తుంటేనే ఎలా ఉందో చూడండి. ఇంకా చూసారుగా అయిన పిండికి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అక్కడ బాల్స్ రెడీ అయిపోయి ఇంకా దాన్ని పక్కన పెడతాం.
ఇంకా ఇప్పుడు మళ్ళీ కూర దగ్గరికి వద్దాము. కూర ఏమవుతుంది, వేగుతుంది. ఇప్పుడు దీంట్లో మామూలు ఇంకా దీంట్లో కావాల్సినవన్నీ మనం యాడ్ చేయొచ్చు. పసుపు యాడ్ చేయాలి, ఒక స్పూను, అర స్పూన్, వన్ స్పూన్ వేయండి, హాఫ్ స్పూన్ టు వన్ స్పూన్ మధ్యలో ధనియా పౌడర్, జీరా పౌడర్ వేయండి. కారం వేయండి, కానీ కారం ఆల్రెడీ మనం గ్రైండర్లో కూడా ఉంది కదా, అందుకు చూసుకుని వేసుకోండి. తర్వాత ఇందాక ఉప్పు వేసాము ఆల్రెడీ, మనకి పాలకలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది, అందుకని ఎప్పుడైనా పాలకూరకు సంబంధించి చేసేదాకా ఉప్పు తక్కువగానే వేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ మనం స్టార్టింగ్లో వేసాం కదా ఉల్లిపాయలతో, అందుకని ఇంక ఉప్పు వేయొద్దు. పాలకూరలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అదిగో అది వేగుతోంది. మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చేసాము గోధుమ పిండి దగ్గరికి. ఇక వాటిని చక్కగా రౌండ్స్గా బాల్స్గా చేస్తున్నాం. ఇప్పుడు మనం గ్రైండర్ చేసుకున్న ప్యూరీ ఉంది కదా పాలక్ ప్యూరీ, దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేస్తున్నాము. మొత్తం నీట్గా దాంట్లో మొత్తం లోపల ఉన్నది అంతా క్లీన్ చేసి, కొంచెం ఏమన్నా దానికి అతుక్కుని ఉంటే నీళ్లు పోసైనా క్లీన్ చేసి దాంట్లో పోయాలి. కొత్తిమీర వేసాం కదా గ్రైండర్ చేసేటప్పుడు, ఎక్కువ వేయకండి, ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. కొంచెం వేయాలంటే ఇప్పుడు దీంట్లోకి ఏం చేస్తాము, కొంచెం ఇట్లా ఉంది కదా పాలు పోయండి. అది రూమ్ టెంపరేచర్ పాలు, ప్రాబ్లం లేదు, మనకేమీ వేడి చేయాలి అది ఏం అక్కర్లా, మామూలుగా ఉన్న పాలు. కొంచెము ఒక రెండు స్పూన్స్ క్రీమ్ వేయండి. నేను ఇంట్లో ఉన్న మేగడ ఉంటుంది పాల మీద, మేగడ అదే వేస్తున్నాను. అదే వేయచ్చు, అది క్రీమ్ అంటే బయటదే తీసుకురావాలని ఏం లేదు, ఇంట్లో ఉన్న క్రీమ్ కూడా చక్కగా వేయచ్చు. వేసి చక్కగా నాజుగ్గా కలపండి, ఎందుకంటే అవి ఇదే అయిపోతాయి. దుంపలు ఉడికాయి కదా, మెత్త పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు అర స్పూన్ గరం మసాలా వేయండి. ఒకవేళ కావాలి అంటే వన్ స్పూన్ వేయచ్చు, కానీ ఎక్కువ ఇదిగా ఉంటుందేమో అని మాకు అంత ఇష్టపడము, అందుకని హాఫ్ స్పూనే వేసాను. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రోటీ దగ్గరికి వెడదాము. పుల్కా చేసేటప్పుడు పిండిని తీసుకుంటాం కదా, చక్కగా అలా కొంచెంగా తీసుకొని పొడి పిండి వేసి నెమ్మదిగా ముందు వత్తాలి. ఎందుకంటే ఆ రోటీ దాని అంతటికి అదే తిరుగుతూ ఉండాలి. దానికి సఫిషియెంట్గా ఎంత పిండి కావాలో పొడి పిండి అది వేయండి. అది ఓవర్ నైట్లో లెర్నర్స్ అయితే ఓవర్ నైట్లో వచ్చేది, కొంచెం చేయగా చేయగా వస్తుంది. దాని అంతటికి అదే తిరుగుతూ ఉండాలి. షేప్ గురించి మీరు పెట్టుకోకండి, రౌండ్ వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు, కానీ వత్తటం అనేది మెయిన్. అది పలచగా వత్తాలి. అలానే మరీ పలచగా వచ్చేది అప్పడంలా అయిపోతుంది, థిక్నెస్ కొంచెం ఉండాలి. ఒకటి రెండు సార్లు ట్రై చేయండి, అది మీకే తెలుస్తుంది, అది వచ్చేస్తుంది. చూడండి ఎలా వత్తుతున్నానో నేను. దాని మీద చపాతీ పుల్కా మీద నేను చెయ్యి పెట్టట్లా, నా కర్ర తిరుగుతోంది, నాజూగ్గా వెళ్ళాలి చెయ్యి. దాని మీద కూడా మీరు ప్రెషర్ ఇవ్వకూడదు, కర్ర మీద కూడా లైట్గా చెయ్యి పెట్టాలంతే. ఇప్పుడు పెనం మీద, పెనం వేడెక్కింది చూడండి. పెనం మీద ఏం చేశాను, ఫస్ట్ ఒక రోటీ వేసా, దాన్ని ఏం చేస్తున్నాను వాచ్ చేయండి. అది కొంచెమే మీకు ఈ డ్రై అయ్యింది, వెంటనే ఉల్టా తిరిగి తిప్పి పెట్టాను. మళ్ళీ తిప్పుతాను చూడండి, ఒకసారి తిప్పాను. ఇప్పుడు చూడండి అది కొంచెం బబుల్స్ వచ్చాయి. దాని మీద ఆల్రెడీ ఇందాక చేసింది ఉంది కదా అది వేయండి. ఇప్పుడు రెండు కలిపి మళ్ళీ ఇలా చేయండి. ఇప్పుడు దాన్ని చూడండి, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఉల్టా చేస్తున్నా, అంటే స్టవ్ కిందకి వెళ్ళేటట్టుగా నేను పెడుతున్నా. ఇప్పుడు దానిపైన ఇంకోటి వేస్తున్నా, ఇప్పుడు దాని కిందకి పంపిస్తున్నా. ఇప్పుడు పై దాన్ని ఉల్టా చేస్తా చూడండి. దానివల్ల ఏమవుతుందంటే అన్నీ డ్రై అవుతాయి, మనకి ఒకేసారి మనం కాల్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చివరికి పంపిస్తా చూడండి, అన్నిటికన్నా అది అట్లా. వీటినే తిప్పి తిప్పి చేసడం వల్ల ఆ బబుల్స్ రావాలి అన్నిటికి. అలానే మరీ ఎక్కువ బబుల్స్ రాకూడదు లైట్గా. ఇప్పుడు నాలుగోది వేస్తున్నా, అంటే నేను ఎటెస్ట్ వచ్చి నాలుగు ఒకేసారి చేసేస్తా. అంటే మీరు ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు టేబుల్ దగ్గర వాళ్ళని కూర్చోపెట్టి నాలుగు ఒకేసారి చేసేయచ్చు.
చూడండి ఎక్కడైనా మాడిపోయినట్టు కానీ ఏది రాలో చూడండి లైట్గా వచ్చేయండి. ఇది మనకి ఒక్కసారి చేసి రాలేదే అని అనుకోవచ్చు, ఒక రెండు మూడు సార్లు చెయ్యాలి, చేస్తుంటే వస్తాయి. ఇప్పుడు చూడండి అది ఎలా పొంగుతుందో. మళ్ళీ వెంటనే తిప్పాలి, లేదా ఒకే సైడ్ అయితే మాడిపోతుంది. ఇప్పుడు ఇలా పొంగుతూ ఉంటాయి కదా, వీటిని ఏం చేస్తాం మనం? పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు మా పెద్దవాళ్ళు అనుకోండి జస్ట్ అలా పుల్కలా తినేయచ్చు. చిన్నపిల్లలకైతే ఆ వేడి మీద నెయ్యి రాయండి, ఎంత బాగుంటాయి చూడండి, ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఆ వేడి మీద నెయ్యి రాశారనుకోండి పిల్లలకి చాలా బాగుంటుంది. మనం పెద్దవాళ్ళైతే జస్ట్ అట్లా తినేయచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఒత్తుతున్నప్పుడు చిల్లు పడుతుంది, చిల్లు పడ్డప్పుడు ఏమవుతుంది దాంట్లోంచి గాలి వెళ్ళిపోతే పొంగదు, కానీ బాగుంటుంది, మెత్తగానే బాగుంటుంది. ఒక్కొక్కసారి చిల్లు పడి పొంగకపోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం కాదు. అయ్యో మనకి రాలేదే అనుకోకర్ల, అది జస్ట్ అది వత్తటం, అక్కడ ఎక్కువ ప్రెషర్ ఇచ్చాము అని అర్థం చిల్లు పడింది అంటే. అయిపోయాయి చూసారా, నాలుగు రోటీలు ఎంత సేపు చేశాను, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఎంతమంది ఉన్నా సరే మనం చేసేయచ్చు రోటీలు ఇట్లా ఈ పద్ధతిలో బాగా ఫాస్ట్గా చేసేయచ్చు. ఓకేనా, మీకు బాగా నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ.